హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరితేజు కిచెన్ అండ్ వాక్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా వీడియో అప్డేట్స్ వచ్చేస్తాయి. సో ఈరోజు నేను చూపించబోయే రెసిపీ రవ్వ లడ్డూలు. అవి కూడా 3-4 డేస్ అయినా సరే ఫ్రెష్గా జ్యూసీగా ఉండాలంటే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. సో వేసేస్తున్నాను నేను నెయ్యి. ఈ నెయ్యి కాగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి, బాదం, కాజు, కిస్మిస్. సో దూరగా వేయించుకోవాలి ఈ మూడింటిని. ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకొని అదే ప్యాన్లో ఇంకో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, సో నేను పెద్ద టేబుల్ స్పూన్స్తోనే వేసుకున్నాను. ఆ నెయ్యి కాగిన తర్వాత 1/2 కప్ అంతా ఎండు కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. చూడండి, అది కొద్దిగా 1-2 మినిట్స్ గ్యాస్ సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి, హైలో పెట్టకూడదు. సో ఇది 2 మినిట్స్ వేగిన తర్వాత 1/2 కప్పు కొబ్బరి తురుము తీసుకున్నాను కదా, 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఇందులోనే వేసి ఈ రెండింటిని బాగా గ్యాస్ సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. చూడండి, 1 కప్పు తీసుకుంటున్నాను బొంబాయి రవ్వ, 1/2 కప్పు కొబ్బరి తురుము. ఈ రెండింటిని గ్యాస్ సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. సో ఇది బాగా రవ్వ మొత్తం బాగా దోరగా వేగాలి, మంచి స్మెల్ వస్తుంది బాగా వేగిందంటే. సో మనకు లడ్డూలు కూడా పర్ఫెక్ట్గా మంచిగా వస్తాయి టేస్ట్గా. సో ఇది కొంచెం వేగడానికి టైం పడుతుంది, అట్లీస్ట్ 15 మినిట్స్ to 20 మినిట్స్ వరకు పడుతుంది టైము. రవ్వ వేగిపోయింది, చూడండి కమ్మటి వాసన కూడా వస్తుంది, చాలా బాగా టేస్టీగా కూడా అవుతాయి లడ్డూలు ఇలా చేసుకుంటే. అండ్ నెక్స్ట్ ఇంకో ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు మనం బొంబాయి రవ్వ తీసుకున్నాము కాబట్టి 1/4 కప్పు షుగర్ తీసుకోవాలి. అందులో 100 ml వాటర్ వేసుకోవాలి, కొద్దిగా 1/2 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది వాటర్. అండ్ షుగర్ తక్కువ తినేవాళ్ళు ఇంకొద్దిగా 1/2 కప్ వేసుకుంటే షుగర్ సరిపోతుంది. సో ఇలా చేసుకుంటే మనకు స్వీట్ మంచిగా వస్తాయన్నమాట లడ్డూలు. ఈ పాకాన్ని 1 తీగపాకం వచ్చే వరకు ఉంచాలి, ఎక్కువగా తీగపాకం అవసరం లేదు, కొద్దిగా ఇలా పట్టుకొని చూసుకుంటే అంటుకుంటే సరిపోతుంది అన్నమాట. 10 మినిట్స్లో ఈ పాకం రెడీ అయిపోతుంది మనకి. పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ అండ్ కొబ్బరి ఉంది కదా, ఈ మిశ్రమాన్ని ఈ పాకంలో వేసుకోవాలి. అండ్ గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఈ మిశ్రమాన్ని ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇందులోనే ఈ రవ్వ మొత్తం పీల్చేసుకుంటుంది వాటర్ పాకం మొత్తాన్ని. సో ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసి పక్కన తీసి 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. మనం లడ్డూలు చేసే ముందు 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని లడ్డూలు చేసుకోవాలి. సో ఇలాచీ పౌడర్ వేసి నేను ఇంకొద్దిగా కలిపి 1-2 మినిట్స్ ఉంచాను. ఉంచిన తర్వాత చూడండి లడ్డూలు చేస్తున్నాను. సో ఇంకా కొద్దిసేపు ఉంచినా పర్వాలేదన్నమాట. చూడండి, మనం ఇలా కావాల్సితే ఏ సైజులో లడ్డూలు కావాలనుకుంటే ఆ సైజులో మనం చేసుకోవచ్చు, పెద్దవి అంటే పెద్దవి, చిన్నవి అంటే చిన్నవి. చూడండి, ఇంకొద్దిగా ఆరిన తర్వాత అయినా సరే చేసుకోవచ్చు. నేను కొద్దిగా ముందుగానే చేసేస్తున్నాను, ఇంకా కొద్దిగా 5 మినిట్స్ ఆరాలి ఇవి. లడ్డూలు సూపర్గా వస్తున్నాయండి. సో చూడండి ఎంత రౌండ్గా వస్తున్నాయో, మనం ఎలా కావాల్సిన అంటే అలా చేసుకోవచ్చు, టేస్ట్లో కూడా సూపర్గా ఉన్నాయి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా అయ్యాయో నాకు తప్పకుండా తెలియజేయండి. సో నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని లడ్డూలని సర్వ్ చేసుకున్నాను.
అండ్ ఈ లడ్డూలు 3-4 డేస్ అయినా సరే జ్యూసీగా చాలా బాగుంటాయి, గట్టిగా అవ్వవు. అండ్ చూడండి చాలా బాగున్నాయి, అండ్ ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది తినేటప్పుడు. 2 డేస్కి తిన్నా సరే మనకు చాలా బాగున్నాయి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బొంబాయి రవ్వతో చేసిన లడ్డూలు ఎలా అయ్యాయో నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా వీడియో అప్డేట్స్ వచ్చేస్తాయి.